हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज रेसिपी एंतो क्रिस्पीगा टेस्टीगा गोबी 65 नी रेस्टोरेंट स्टाइल लो एला प्रिपेयर चेसुकोवालो इप्पुडु चूद्दाम। फर्स्ट पैन पेट्टुकोनी 1 लीटर वाटर वरकु पोसुकोवाली। इला वाटर बॉयल अवुतुन्नप्पुडु कट चेसिन कॉलीफ्लवर नी वेसुकोवाली। इला बॉयल चेयटम वल्ल इंदुलो उन्न चिन्न चिन्न पुरुगुलु एवैना उंटे बयटकु वच्चेस्तायंडि। इंदुलो 1/2 टी स्पून साल्ट इंका 1/2 टी स्पून पसुपु वेसि कलुपुकोवाली। दीनि 30% बॉयल चेसुकुंटे सरिपोतुंदंडि। ఇది కుక్ అవడానికి 3 మినిట్స్ టైం పడుతుందండి। ఇది బాయిల్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ని స్ట్రెయిన్ చేసుకుందాం। ఇది చల్లారిన తర్వాత 3 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి, సోంపుని పొడి చేసుకొని 1 టీ స్పూన్ వేసుకోవాలి। salt రుచికి తగినంత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ నిమ్మరసం, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి। ఇలా మసాలా మొత్తం కలిపిన తర్వాత కొంచెం వాటర్ ని స్ప్రింకిల్ చేసుకోవాలి। మీరు తీసుకున్న కాలీఫ్లవర్ క్వాంటిటీని బట్టి మసాలాని యాడ్ చేసుకోండి। ఇందులో నేనైతే ఫుడ్ కలర్ ని యాడ్ చేయట్లేదు, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు। ఇది ఇలా డ్రై గానే ఉండాలండి, వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు। ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని హీట్ చేసుకొని కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఫస్ట్ 2 మినిట్స్ హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి। టూ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి। ఇది క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్ లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। ఇది ఫ్రై అయిపోయిందండి, సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం। ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది। అంతే అండి, ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ గోబీ 65 రెడీ అయిపోయింది। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। మీకు గనుక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ।